కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం భర్త వర్ధంతి సందర్భంగా మానవత్వం చాటుకున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం నాసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం ప్రేమజ్యోతి పిల్లల ఆశ్రమంలో గోకవరం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి శివకుమార్ తుని ఆర్టీసీలో పనిచేసేవారు. దురదృష్టవశాత్తు గత సంవత్సరం మరణించారు. నేడు శివకుమార్ వర్ధంతి సందర్భంగా శివకుమార్ సతీమణి విజయ, కుమారుడు వేదంశు మరియు స్నేహితులు తునిలో నాసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ మరియు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు మరియు రగ్గులు సమకూర్చారు. వారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ చేయబోతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మరి వారు లేనటువంటి లోటు మీరు తీర్చండి, వారి కొరత మీరు తీర్చండి, మీరే ధైర్యపరచండి. మరి ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి, ఆ కుటుంబంలో ఒక గొప్ప మేలు జరిగించబడడానికి సహాయం చేయండి. తద్వారా ప్రత్యేకంగా విజయ సిస్టర్ గారి భర్త గారు శివగారి యొక్క జ్ఞాపకార్థంగా తుని నాసా సంస్థల తరఫున ఉన్నటువంటి కుష్ఠరోగుల కాలనీలో రమారమి అందరికీ కూడా దుప్పట్లు అలాగే ఫ్రూట్స్ పంచడం జరిగింది. వారందరూ కూడా కుష్ఠరోగులు. ఈ కార్యక్రమం చూసి వారు చాలా సంతోషించారు. ఈ చలికాలంలో వారి దుప్పట్ల ద్వారా ఈ పళ్ళ ద్వారా వాళ్ళు చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది స్నేహితులను బట్టి, సేవకులు, పాస్టర్ గారు వీళ్ళందరిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం.